కుక్కట్పల్లి నియోజకవర్గం 114వ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి మందాడి శ్రీనివాసరావు మూడవ ఫేజ్లో ప్రచారం నిర్వహించారు. ఆయనకు మద్దతుగా టీఆర్ఎస్ నాయకులు సాయిబాబా చౌదరి, శ్యామలారాజు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్యామలారాజు మాట్లాడుతూ 114వ డివిజన్లో మందాడి శ్రీనివాసరావు గత 5 సంవత్సరాల్లో ఎంతో అభివృద్ధి చేశారని, ఆయన చేసిన అభివృద్ధి మళ్లీ భారీ మెజారిటీతో గెలవడం ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. ప్రసాద్ గారు వాళ్ళ అమ్మాయి డిసెంబర్ 1వ తారీఖున జరగబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల కోసం కేపిహెచ్బి కాలనీలో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మందాడి శ్రీనివాసరావు గారు కేపిహెచ్బి కాలనీ అభ్యర్థిగా డిక్లేర్ చేయడం జరిగింది. కేసీఆర్ కేటీఆర్ గారు వారి అభ్యర్థన మేరకు మాధవరం కృష్ణారావు గారి నాయకత్వంలో ఈరోజు ఇక్కడ కేపిహెచ్బి కాలనీలో ఇంటింటికి ప్రచారం చేయడం అనేది జరుగుతున్నది. కేపిహెచ్బి కాలనీ అనేది ఒక వినూత్నమైన కాలనీ, అంటే మిగతా హైదరాబాద్లో ఉన్న డివిజన్స్ అన్నీ ఒక రకంగా ఉంటాయి. కేపిహెచ్బి కాలనీ ఎలా ఉంటుందంటే అన్ని రకాలు, అన్ని వర్గాలు, అన్ని ప్రాంతాల ప్రజలు ఉండే ఒక కాస్మోపాలిటన్ డివిజన్ లాంటి డివిజన్ ఇది. సో ఈ డివిజన్లో అన్ని ప్రాంతాల నుంచి నార్త్ ఇండియన్స్ ఉన్నారు, సౌత్ ఇండియన్స్ ఉన్నారు, ఏపీ నుంచి వచ్చి స్థిరపడిన వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉండడం జరిగింది. కాకపోతే ఏంటంటే కేపిహెచ్బి కాలనీలో ఈ మందాడి శ్రీనివాసరావు గారిని నిలబెడతాం అనేది గొప్ప విషయం. మందాడి శ్రీనివాసరావు గారు అనే వ్యక్తి నీతి నిజాయితీ పరుడు, ఎప్పటికీ ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి. మీరు ఎక్కడైనా కనుక్కోండి మందాడి శ్రీనివాసరావు గారి మీద ఇంత కూడా ఎక్కడ కరప్షన్ కానీ ఇంకొకటి కానీ ఎక్కడ ఏ రకమైన అభియోగాలు కానీ ఆయన మీద లేవు. ఇక్కడ కేపిహెచ్బి కాలేజీలో మా కార్యకర్తలు కూడా ఎక్కడా కూడా ఏ చిన్న తప్పు చేసినట్టు కానీ, పొరపాటు చేసినట్టు కానీ మీకు ఎక్కడా కూడా కనపడదు. మిగతా పార్టీలన్నీ కూడా ఊరికేదో చెప్పుకోవడానికి, ఏదో చెప్పడానికి పనికొస్తుంది తప్ప కేపిహెచ్బి కాలనీలో ఏదో మందాడి గారు అట్టున్నారు ఇటు వచ్చారని ఏదన్నా మాట్లాడడానికి పనికొస్తుంది తప్ప, ఈరోజు కేపిహెచ్బి కాలనీలో చేసిన అభివృద్ధి ఆల్మోస్ట్ ఇక్కడ మీరు అండర్ పాస్ డ్రైనేజ్ కానివ్వండి, మన ఫోరం మాల్ ఫ్లైఓవర్ కానివ్వండి, ఇప్పుడు లింక్ రోడ్డు కానివ్వండి, అటు సిర్లాపార్క్ వెళ్ళే లింక్ రోడ్డు కానివ్వండి, ఇక్కడ రేపు రాబోయే ఆర్ఓబి కానివ్వండి, ఫిష్ మార్కెట్ కానివ్వండి, ఇప్పుడు రేపు జరుగుతున్న రైతు బజార్ కానివ్వండి, ఆల్మోస్ట్ 11 కోట్ల రూపాయలతో రైతు బజారు, బ్రహ్మాండమైన మోడల్ రైతు బజారు తయారవుతుంది. అది 2 నెలలు అయిపోతుంది. 2.5 కోట్లతో ఫిష్ మార్కెట్ సందర్భంగా ప్రజలందరికీ తెలియజేసుకుంటూ మీరందరూ కూడా 1వ తారీఖున ఖచ్చితంగా ఏదో పని ఉందని అది ఉందని మానేయకుండా 1వ తారీఖున వెళ్ళి ఖచ్చితంగా కారు గుర్తుకు ఓటేయవలసిందిగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు.